అప్లోడ్ చేస్తాను అంటే అవి వైరల్ అవ్వండి. సో మీకు సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వస్తారనమాట. సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వచ్చిన తర్వాత మీకు హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విషు టాక్స్. ఈరోజు వీడియోలో మన యూట్యూబ్ ఛానల్కి 4 లాక్ సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఈ రోజు నుండి లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ కంటెంట్ కూడా రివీల్ చేస్తున్నాను. కొత్త క్రియేటర్స్ ఉంటారు కదా యూట్యూబ్కి ఛానల్కి వచ్చేవాళ్ళు, సో యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేయాలని వచ్చేవాళ్ళు, వాళ్ళ కోసము నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఇస్తానన్నమాట. సో 4 లాక్ సబ్స్క్రైబర్స్ అనేది ఈజీగా రాలేదండి, దాని వెనుక నేను చాలా కష్టపడ్డాను. సో మీరు ఈజీగా ఎలా తెచ్చుకోవాలి సబ్స్క్రైబర్స్ని అండ్ అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. సో యూట్యూబ్ మానిటైజేషన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మనకు 4000 వాచవర్స్ అయితే ఉండాలి అండ్ అలాగే 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. అదే 1000 సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. మీకు ఇన్ కేస్ 1000 సబ్స్క్రైబర్స్ కావాలి అనుకుంటే మీరు ఫస్ట్ షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి. అది కూడా నా ఇష్టం వచ్చినట్టు నేను ఇష్టం వచ్చిన టైంలో అప్లోడ్ చేస్తా అంటే కుదరదండి. సో మీరు మంచి కంటెంట్ ఇచ్చారు, మంచి టైటిల్ ఉంది, మంచి ఐడియా ఉంది, ఇవన్నీ ఉండగా కూడా మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎప్పుడో నైట్ కానీ ఎప్పుడో ఆఫ్టర్నూన్ కానీ ఇలా అప్లోడ్ చేస్తాను అంటే అవి వైరల్ అవ్వండి. సో మీ కంటెంట్ ఇప్పుడు కిచెన్ అనుకోండి, లేడీస్ ఈ టైంలో ఫ్రీగా ఉంటారు, ఆ టైంలో అప్లోడ్ చేయాలి షార్ట్స్ అయితే. ఫ్యాషన్ అయితే నైట్ ఎవరు ఫ్రీగా ఉంటారు అప్పుడు అలా. ఇప్పుడు కిడ్స్ కంటెంట్ అనుకోండి, కిడ్స్ స్కూల్ అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉంటారు, సండేస్లో ఫ్రీగా ఉంటారు. సో అలా చూసుకొని టైంని బట్టి మీరు అప్లోడ్ చేయాలి. బిర్యానీ ఎంత టేస్టీగా ఉన్నా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేం కదా, సో ఇది కూడా అంతే అనమాట. సో మనం ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా కూడా టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ టైం మీకు మీ కంటెంట్ని బట్టి ఆ టైంకి అప్లోడ్ చేస్తే మీ షార్ట్ అనేది ఖచ్చితంగా వైరల్ అవుతుంది. ఇన్ కేస్ ఒక్క షార్ట్ వైరల్ అయినా కూడా, ఇన్ కేస్ అది వైరల్ అయ్యి 1 మిలియన్ వ్యూస్ కానీ లాక్స్లలో వ్యూస్ వచ్చిందనుకోండి, మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వస్తారనమాట. సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వచ్చిన తర్వాత మీకు ఇంకా మీ కంటెంట్ పైన అందరికీ నమ్మకం వస్తుంది. అప్పుడు మీరు లాంగ్ వీడియోస్ పెట్టినా కూడా మీవి వైరల్ అవుతాయన్నమాట. సో ఇదండి, మీరు ఒకవేళ 1000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలనుకుంటే షార్ట్స్ని డైలీ అప్లోడ్ చేయండి. ఎన్ని అప్లోడ్ చేయాలి అని అంటే 1 ఆర్ 2, మ్యాక్సిమమ్ 3 అప్లోడ్ చేయండి డైలీ. టైమింగ్ బట్టి వెంట వెంటనే ఒకేసారి 3 అప్లోడ్ చేస్తా అంటే అవి వైరల్ అవ్వవు. టైంని చూసి టైంని బట్టి అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా వైరల్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.